ఇంకా ఇక్కడెందుకు? బ్యాంక్ సుందరి, పొద్దున్నే మారదికి వచ్చేందుకు నా ప్రాణాలు తీయడానిక? కాదు, ఎలాగో కింద పైన పోర్షన్స్ లో ఉంటున్నాం కదా, కాసేపు కింద మీద పడదామని. ఇంకా చూపు, ఏమిటో చూపు, మాతో ప్లీజ్ దగ్గర రాకు. ఒంటి మీద తవల ఒకటే ఉంది, నీకే చెప్పేది వద్దు. ఆగో గురు, వచ్చుందో ప్లీజ్ నో. ఏం గురు, భయం వేసిందా? కాదు, అసహ్యం వేస్తోంది. నాకున్నది ఒక్క డ్రెస్సు, ఆ ఒక్క డ్రెస్సు నువ్వు తగిలించుకున్నావు, నువ్వు తగిలించుకుని ఆ డ్రెస్సు నేను తగిలించుకుని పోలీస్ స్టేషన్ వెళ్ళాలని తలుచుకుంటేనే నన్ను వాటేసుకున్నంత ఫీలింగ్ వస్తుందా? బట్టలేం కర్మ, నువ్వు అంటే నిన్నే కట్టుకుంటాను గురు. సుందరి వద్దు, నన్ను విసిగించుకు, అవతల నా డ్యూటీకి టైం అవుతోంది. ఇదిగో ఆ బట్టలు పెసే ఇందా. అక్కర్లేదులే, అది కూడా నువ్వే ఉంచుకో. సింగిల్ డ్రెస్ కాడువి, రాత్రిపూట తొడుక్కోవడానికి బాగుంటుంది. ఇదిగో ఇక్కడ పట్టుకో. బొరటాడికి మొగలి పూవిస్తే మరికి ఎక్కడో పెట్టుకున్నాడంట, సరసం కూడా తెలీదు ఏ మనిషి. వద్దు సుందరి ప్లీజ్, నన్ను హింసించకు ప్లీజ్, నన్ను రక్షించు ప్లీజ్. ఇదిగో తీసుకో, కళ్ళు తెరు మహానుభావ, తెరవమంటుంటే. అన్ని విప్పుకు తిరగడానికి నేను నువ్వనుకునేంత చీప్ క్యారెక్టర్ని కాదులే. బ్యాంక్ టైం అయింది, వస్తా. సార్ ఇప్పుడు నేను చేయమంటారండి? ఏం చేయాలో తెలిస్తా నేనే చేసేవాడి కదమ్మా. పొద్దు నుంచి ఆ విధవలు గ్లాసులు పట్టుకుని నాకు నీళ్లు నాకు నీళ్లు నాకు నీళ్లు నాకు నీళ్లు అంటున్నారు. వాటి డ్రమ్ములో నీళ్లు లేవు, ఏం చేయాలో తెలియదు. నేనే ఏదైనా ఏర్పాటు చేయనండి. చేయగలవా? చేసే తల్లి, ఏదో విధంగా డ్రమ్ము నింపే. వెళ్ళమ్మా, వాళ్ళకు తలాచుక్క తలాచుక్క పచ్చి పెడతాను. వెళ్ళమ్మా, వెళ్ళు 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 వెళ్ళు, నింపే నింపే తల్లి నింపే. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఏమిటి ఇవాళ ఏదో నా బర్త్డే అయినట్లు బుక్ ఇస్తున్నారు? అవును, ఇవాళ మీ బర్త్డే కాదు, అందరిలాగా నా బర్త్డే సంవత్సరానికి ఒకసారి రాదు, 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, ఒలింపిక్స్ గేమ్స్ లాగా. ఎందుచేత? నేను ఫిబ్రవరి 29 పుట్టా. మరి ఇన్విటేషన్ కార్డు ఎవరు ప్రింట్ చేయించారు? కార్డు కూడా వేయించారా? ఎవరు వేయించారు చెప్పమా. నేనే వేయించాను. నువ్వేయించావా? డాక్టర్ గారి మీద ఎంత శ్రద్ధ ఎందుకు తీసుకున్నావు? ఆయన మీద శ్రద్ధతో కాదు, నేను ఈ హాస్పిటల్కి రప్పించింది. నువ్వు రమ్మంటే రావు గనక ఈ విధంగా రప్పించాను. ఎందుకు మీరు మీ బ్రెయిన్ స్ట్రెయిన్ ఇచ్చి ఈ పని చేశారు? ఇతనికి పిచ్చి పట్టినప్పుడు మీరే కదా ఇతనికి ట్రీట్మెంట్ ఇచ్చారు. Yes. ఐ యామ్ నాట్ అషేమ్డ్ టు యాక్సెప్ట్ ఇట్. మీరే కదా అతనికి పిచ్చి తగ్గిందని చెప్పారు. తగ్గింది కాబట్టే తగ్గిందని చెప్పాను. ఏం తగ్గింది? వంకాయ్, అతను ఇంకా పిచ్చి గంతులో పిచ్చి వేషాలు వేస్తూనే ఉన్నారు. అలాగా మీరు కూడా డౌట్ పడతారు డాక్టర్. నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్న నేనా ఆవిడ? ఆవిడే. మీ బర్త్డే కార్డులు ప్రింట్ చేసింది నేనా ఆవిడ? ఆవిడే. వాళ్ళ ఇంట్లో టీవీ పగలగొట్టి రేడియో విసిరేసింది నేనా ఆవిడ? నేను చూడలేదు, అయినా ఆవిడే. వాళ్ళ ఇంట్లో వాళ్ళని కోతిలా రక్కేసి కుక్కలా కరిచేసింది నేనా ఆవిడ? ఏమో నాకు తెలీదు, డెఫినెట్ గా ఆవిడే. ఆవిడే 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 ఆవిడే. అయితే ఇంకెంత కావాల్సింది, తోచేయండి లోపలికి. నాకు పిచ్చి పట్టిందని చెప్తే చంపు. చూసారా చూసారా, ఇప్పుడు మీరు వదిలితే నన్ను చంపేసేటట్టుంది. ఎంత మంచి మాట చెప్పారండి. శనివారం పొద్దున్నే వెంకటేశ్వర స్వామి సుప్రభాతం విన్నంత హాయిగా, బాలసుబ్రహ్మణ్యం పాటినంత తీయగా, మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారి కచేరీ విన్నంత కమ్మగా ఉందండి. ఇల్లు కాలి ఒకడేడిస్తే ఏదో కాలి ఇంకొకడేడ్చాడని, ఇద్దరిని ఒకడే కట్టుకున్నాడని మేమేడుస్తుంటే నీకు ఆనందంగా ఉందిరా? కొట్టినా తిట్టినా నేను ఏం బాధపడినయ్యా, ఎందుకంటే అంత గొప్ప మాట చెప్పేశావు. ఎవనెవనెవనెవనెవనెవనే, నేను విన్నది నిజమే కదా, దేవుడు ఇద్దరిని చేసుకున్నాడు కదా. అవును. ఓకే ఇది చాలండి, నా చేతిలో లచ్చబడేయండి, వారం రోజులు తిరిగే లోపు మీ అమ్మాయిని క్యాలీఫ్లవర్స్ లో పెట్టి మరీ మీకు అప్పచెప్తా. వారం రోజుల్లో కాదు,
రెండు రోజుల్లో నా కూతురు ఇక్కడ ఉండాలి. అలా చేయగలిగితే 1 లక్ష కాదు 4 లక్షలు ఇస్తాను. 4 లక్షలు. అవును, 1 లక్ష అడ్వాన్స్గా ఇస్తాను, మిగిలింది పనవుగానే ఇస్తాను. అస్సలు సమస్య లేదండి, 100కి 100 పళ్ళు పని అయిపోయినట్టే. ఇక అడ్వాన్స్ నా చేతిలో పెట్టి మీరు హాయిగా బెడ్ మీద తరిగొట్టేసి పడుకోండి, మిగిలిన ఎవరం నేను నడిపిస్తా. తెలుగు వాళ్ళు ఎంత కాలం పా డబ్బింగ్ సినిమా చూస్తూ ఉంటాడే, అందుకనే తెలుగులో స్ట్రైట్ గా తీద్దామని ఇక్కడ సెటిల్ అయింది. కుంజమోహన్ గారు, మీ చిత్రాలన్నీ భారీగానే ఉంటాయి కానీ కథ మాత్రం ఉండదు, ఎందువల్ల? కథ ఎదిగి పా, కథ నాకు దుడ్డు ఉండాలి, నా పటంలో ఫ్లైట్స్ అంతా ఉండాలి, హెలికాప్టర్ బ్లాస్టింగ్ ఉండాలి, రైలు రైలు క్యాషింగ్ ఉండాలి, కారు చేసింగ్ ఉండాలి, ఫారిన్ లో అంతా పాట ఉండాలి, టూమ్స్ లో అంతా ఫైటింగ్ ఉండాలి, అవుల సెంటిమెంట్ ఉండాలి, ఒక బ్యూటిఫుల్ రేప్ ఉండాలి, స్టోరీకి సంబంధం ఇల్లాదే కామెడీ ట్రాక్ ఉండాలి. ఇదే సక్సెస్ఫుల్ ఫార్ములా. మీరు రీమేక్ ఎందుకు చేయరు? మేకు తిరగేసి కొడితేదా రీమేక్? మేము మేకు కొట్టే వాళ్ళమే కానీ ఇంకొకరి మేకులు కొట్టించుకునే వాళ్ళం కాంపా. మీ నెక్స్ట్ పిక్చర్ గురించి చెప్పండి. అది పెరిగ మల్టీ స్టార్ అమ్మా, అంతరిక్షత్తులే. సాగర యాత్ర. అంతరిక్షంలో సాగర యాత్ర, ఆకాశంలో సముద్రం ఎక్కడుంది సార్? సెట్ వేస్తామ్మా, ఆర్ట్ డైరెక్టర్ ని రాకెట్ లో పోయి లొకేషన్స్ అంతా చూసా అని చెప్పి. టోటల్ పిక్చర్ అంతా సముద్రంలోనే షూట్ చేస్తారా? ఇల్లేమ్మా, సగం సముద్రంలో షూట్ చేస్తాము, పాటలంలా అది చంద్ర మండలం మీద, ఫైట్స్ అంతా అంగారక గ్రహం మీద, క్లైమాక్స్ ఉండా కార్గిల్, కార్గిల్ షూట్ చేస్తాము. న్యూక్లియర్ బాంబు వేసేదంతా ఉండదే, ఇదంతా రహస్యము, పేపర్ల రాయద్దు. మేము ఏదంతా అనుకుంటామో అదంతా చేసిదా తీర్తాం, మాకు లాభం వచ్చునో నష్టం వచ్చునో ఆలోచించే పనేలే. మీరెందుకు ఆలోచిస్తారు? మునిపేది అలాంటి బయర్సే కదా. ఏయ్, పుంజుమోహన్తో మాట్లాడుతా ఉండవు, జాగ్రత్త. ఇంకేం మాట్లాడతామండి బాబు, మీ మీద ఉన్న నమ్మకంతో సినిమా కొన్నాం. సినిమాలో లొకేషన్లు తప్ప యాక్టర్లు లేరు. యాక్టర్లు ఏం పా మాట్లాడుతుండవు? సూపర్ స్టార్ సూర్యకాంత్ ఉండాడా, విలన్ శ్యామ్ రెడ్డి ఉండాడా? దీని మీద ఎవరు లేరండి బాబు, టోటల్ గా మీరు మీ డైరెక్టర్ కలిసి మమ్మల్ని చీట్ చేశారు. నిజమా? అవును. గుండు మీద ఒట్టు? అవును. అదే డైరెక్టర్ భయంకర్, నిన్ను చంపి పూడుస్తుందా, కొల్లు వేండా, అడ్డం లేరా. నా మరదంతో లోరాయికి ఊరంటే తిరుగుతారా? నువ్వు చెప్పేస్తాను, నువ్వు చెప్ప.